తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో అప్లికేషన్ల తిరస్కరణపై తెలంగాణలోని అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఐదు వేల ఐదు వందల అరవై మూడు అప్లికేషన్లు వచ్చాయి ఇందులో కేవలం రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు అప్లికేషన్లకు ఈసీ ఆమోదించింది కాగా మొత్తం ఐదు వందల తొంభై నాలుగు అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు ఇందులో కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే రెండు వందల ఐదు నామినేషన్లను తిరస్కరించారు మొత్తం నామినేషన్లలో ఎంతమంది ఉపసంహరించుకున్నారు చివరి పోటీలో ఎంతమంది ఉన్నారు అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎన్నికల అధికారులు జిలెక్ట్ చేసిన ఐదు వందల తొంభై నాలుగు నామినేషన్ల లిస్టులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అప్లికేషన్లు ఉన్నాయి సాగర్ నుంచి జానారెడ్డి నామినేషన్ వేయగా హుజురాబాద్ బరిలోంచి ఈటల జమున నామినేషన్ వేశారు కీలక పార్టీల్లోనైనా కాంగ్రెస్ బీజేపీల నామినేషన్ల తిరస్కరణ గురవడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అయితే ఇరువురు నేతలు కూడా తమ అఫిడవిట్ లో బిఫామ్ సమర్పించకపోవడంతో నామినేషన్లు తిరస్కరించినట్లు సమాచారం అయితే ఈటల జమున ప్రతి ఎన్నికల్లో ముందస్తుగానే నామినేషన్ వేస్తారు ఏదైనా పొరపాటు జరిగి ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆమె పోటీలో ఉండే విధంగా ప్రణాళికల్లో భాగం ఇది కాగా జానారెడ్డికి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంతో బి ఫామ్ దక్కలేదు